మొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీలో మొదలైన జోష్ పార్టీ నేతలంతా విభేదాలను విస్మరించి ఐక్యంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం కలిసి పనిచేస్తున్నారన్న వాతావరణం కనిపించింది. దీనికి తోడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పార్టీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు నడుం బిగించడంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని సానుకూలత కనిపించింది. అన్ని వర్గాలు ఒకటై పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారన్న వాతావరణం ఏర్పడింది. సహజంగానే ఈ పరిస్థితి ఇతర పార్టీలోని అసమ్మతి అసంతృప్తి వాదులను ఆకర్షించి దీంతో పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున వస్తాయన్న వాతావరణం ఏర్పడింది. ఇందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు తమ మొగ్గు కాంగ్రెస్ వైపే అన్న సంకేతాలు ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లుబట్టి విక్రమార్క ముగ్గురు కూడా నేతల చేరికల విషయంలో తన హస్తం ఉంది అనిపించుకోవడానికి శతదా ప్రయత్నిస్తున్నారు. చేరికల క్రెడిట్ కొట్టేసి పార్టీలో తమ ప్రాధాన్యతను చాటుకోవాలని తాపత్రయ పడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారకుడైన తన సోదరిని మళ్లీ కాంగ్రెస్ గూటికి చేర్చి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా తన సత్తా చాటాలని యత్నిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సోదరుడు ఇలా సైగ చేస్తే అలా వచ్చి హస్తం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో పొంగులేటి జూపల్లిలు కాంగ్రెస్ గూటికి చేరడంలో రేవంత్ కంటే తన కృషి ఎక్కువ అని చాటుకునేందుకు వెంకటరెడ్డి యత్నిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. మరోవైపు ఇక పొంగులేటి సొంత జిల్లాకే చెందిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆయనతో తనకు ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని తరచూ సంప్రదింపులు జరపడం ద్వారా ఆ చేరిక క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు. వడదెబ్బ తగిలి తాత్కాలిక క్యాంప్ సైట్ లో విశ్రాంతి తీసుకుంటున్న బట్టిని పొంగులేటి కలవడానికి కూడా ఆయన కాంగ్రెస్ చేరిక ఉన్న తన క్రెడిట్ ఉందని బట్టి చాటుకునే యత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఇప్పుడు కనిపిస్తున్న సానుకూల వాతావరణం నివ్వురుగప్పిన నిప్పేనా, తుఫాన్ ముందంటి ప్రశాంతతేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పైకి కలిసే పని చేస్తున్నట్లుగా, ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా కనిపిస్తున్న లోన మాత్రం ఎవరికి వారు తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు చాటుకునేందుకు తెరచాటు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వారు ముమ్మరంగా జరుగుతుంది. ముగ్గురు అగ్రనేతల మధ్య చేరికల క్రెడిట్ కోసం సాగుతున్న యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారన్న ఆసక్తి ఆ పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ పరిశీలకుల్లోనూ కూడా వ్యక్తమవుతుంది.